వెల్కమ్ టు అవర్ ఛానల్. ధనమూలం విధం జగత్తి అని అన్నారు. ప్రపంచమంతా ధనం చుట్టే తిరుగుతుంది. ధనం మీకు సులభంగా కలిసి రావాలంటే ఏం చేయాలి? మారేడు దళంతో ఒక చిన్న చిట్కా చేయాలని శాస్త్రాల్లో చెప్పబడింది. మారేడుకి లక్ష్మీ కటాక్షానికి సంబంధం ఉంది. మహాలక్ష్మీదేవి మారేడు చెట్టు కింద కూర్చొని అనేక సంవత్సరాలు తపస్సు చేసి చివరకు మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి మారేడు దళాలలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈశ్వరుడికి కూడా మారేడు దళము అంటే ఎంతో ప్రీతిపాత్రం కదా. కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం ద్వారా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా మీ ఇంటిలో ఎప్పుడు కూడా ఐశ్వర్యం ఉండాలి అంటే, మీకు ధనం బాగా కలిసి రావాలి అంటే మారేడు దళానికి సంబంధించిన ఒక చిన్ని విధి విధానం పాటించాలి. అది ఎలా పాటించాలి అంటే, గురువారం రోజున మీరు మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. దేవాలయం బయట చాలా చోట్ల మారేడు చెట్లు ఉంటాయి. అలాంటి మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా దేవాలయంలో ఉన్నటువంటి హుండీలో 11 రూపాయలు వేసి తర్వాత మారేడు దళాల దగ్గరికి వెళ్ళండి. అంటే ఎక్కడున్నా మారేడు చెట్టు ఉంటే దానికైతే ఇబ్బంది లేదు. దేవాలయంలో ఉన్న మారేడు చెట్టు దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే మాత్రం, అలా వెళ్ళినప్పుడు హుండీలో 11 రూపాయి బిల్లలు వేసి అప్పుడు ఆమె మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళగానే అగరబత్తులు వెలిగించాలి. మారేడు చెట్టు యొక్క మొదట్లో నీళ్లు పోయండి. ఆ చెట్టుకి కొద్దిగా గంధాన్ని రాయండి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. గంధం రాయాలి, ఆవు నీటితో దీపం వెలిగించాలి, అగరబత్తులు వెలిగించాలి, నీళ్లు పోయాలి. ఆ తరువాత తాంబూలం మారేడు చెట్టుకు సమర్పించాలి. తాంబూలం అంటే 2 తమలపాకులలో అడ్డుపండ్లు వక్క ఇచ్చి సమర్పించాలి. మారేడు చెట్టుకి నమస్కారం చేసుకుని, ఈ రోజు నుంచి నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, ధనం బాగా కలిసి రావాలి అని మనసులో అనుకుని ఆ మారేడు ఆకు కోయండి. కోసి ఇంటికి తెచ్చుకొని రండి. ఇంటికి తీసుకువచ్చి మారేడు ఆకుని లామినేషన్ చేయించుకొని ఈ ఇంటి యొక్క పూజా మందిరంలో పెట్టుకొని, లేదా ఆ మారేడు ఆకును ఎప్పుడు కూడా మీ జేబులో ఉంచుకుని తిరగండి. లక్ష్మీదేవి మీ ఇంటిలో కనక వర్షం కురిపిస్తుంది. దీనిలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. అంతటి శక్తి ఆ మారేడు ఆకుకి ఉంది. కాకపోతే మీరు మారేడు ఆకును కోసికి రావటానికి ముందు ఈ విధి విధానం మొత్తం కూడా ఖచ్చితంగా పాటించి మారేడు ఆకును కోసుకుని వచ్చి లామినేషన్ చేయించుకుని పూజా మందిరంలో ఉంచుకో. అట్టింట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. ఎప్పుడు కూడా జేబులో పెట్టుకుని తిరిగినా సరే విశేషంగా ధనయోగం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.